లేవా, రాజీవ్గా రాహుల్ గాంధీ ఎంపీ ఉంటే అంత పోతే అంత కాదు, ఇంకో సంవత్సరం ఉంది పదవి, ఓ చోట ఓడిపోయాడు ఓ చోట గెలిచాడు. మా నాయుడు ఏముంది, కేరళ వీటింగ్ టూరే కదా, అక్కడేమైనా ఉంటాడా? ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 4 సార్లు ఇల్లుండ కాన్స్టిట్యున్సీకి ఆళ్ళు ఏడుస్తూ ఉండుంటారు, ఈ పిచ్చోడిని ఎందుకు గెలిపించారా బాబు అని. రాహుల్ గాంధీకి లేకపోతే ఏమవుద్ది ఎంపీ పదవి, ఈ దేశానికి ఏమో లాసా? ఇప్పుడు ఒక వ్యక్తిని మాట్లాడవచ్చు, చంద్రబాబు దొంగ, చంద్రబాబు పెదవ, నారా వారంతా అంతే అన్నాను అనుకో, ఎవడెవడ కేసేస్తాడు, మా కుల మా ఇంటి పేరు వాళ్ళందరినీ దొంగ అన్నారని చెప్పి అడుగుతారు, క్షమాపణ చెబుతాం. నేను చెప్పను సార్, మా తాత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి, మా ముత్తాత ప్రధానమంత్రి, మా నాయనమ్మ ప్రధానమంత్రి, నేను ప్రధానమంత్రి, మా అమ్మ చైర్మన్, మొత్తం చక్రాలు బొంగరాలు తిప్పింది ఇక్కడ, మేము అట చెప్పమన్నాడు అనుకో, కోర్టుకి వాళ్ళకి ఈ చక్రాలు బొంగరాలతో పని ఉంటుంది, వాడు తిప్పుతాడు బొంగరం, 2 ఇయర్స్ తిప్పారు, ఆటోమేటిక్ 2 ఏళ్ళు శిక్ష పడితే నాకైనా మీకైనా చంద్రబాబు నాయుడు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా మోడీకైనా రాహుల్ గాంధీకైనా ఆటోమేటిక్గా పోతా పదవి. దీంతో ప్రజాస్వామ్యం ఏం చేసింది? ఇది చట్టం చేశారు, ఇది బాగలేదని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు మన్మోహన్ సింగ్ గారు. ఏదో ఒక కోర్టు కింద కోర్టు ఏదో ఒకటి గబుక్కుండా ఉండేవాళ్ళు శిక్ష అంటే ఎంపీ పదవులు కోల్పోతారు, ఎమ్మెల్యేలు పదవులు కోల్పోతారు, ఇది కుదరదని ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. మన ఇండియా పప్పు ఏం చేశాడు? మీడియా వాళ్ళని పిలిచి చించేసి ఇది కరెక్ట్గా డ్యామ్ డిస్క్ డిస్క్ అన్నాడు. మన్మోహన్ సింగ్ గారు ఆయనకేం పోద్ది, ఆయనకన్నా కేసులు ఉన్నాయి బొంగ, సర్లీ పిచ్చి పెడదాం ఆయనకెందుకు అని తీసేయన్నాడు, తీసేశారు. ఇప్పుడు ఆయనే వెళ్ళిపోయాడు ఇంటికి, చించేసిన ఆయన వెళ్ళిపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, మోడీ కూని చేశాడు, కేవీ రాజేంద్రారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ స్పందించాలి, ఇక అందరూ పనిలో తెచ్చి రాహుల్ గాంధీ ఎంపీ గురించి మాట్లాడాలి, ఇక్కడే పని పాట లేని అడుగుడిపోయిన వాళ్ళు ఎవడన్నా ఉన్నాడు మా 30 మందిలో. ఇంటిగాడు కూర్చునే పదవులు పోయి ఖాళీగా ఉన్న కేవీపీ రాజేంద్రరావు అంటే ఎవరుంటే వాళ్ళు స్పందిస్తారు కదా, ఇంకా మేము కూడా ఎందుకు దానికి? ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే అప్పుడు ఎందుకు స్పందించలే ఈ కాంగ్రెస్ నాయకులు? ఈ రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలే? ఎప్పుడు వాళ్ళ దాకా వస్తే వచ్చిందా? వాళ్ళ దాకా కూడా ప్రభుత్వం బీజేపీ గా చేసింది, కోర్టు వేసింది 2 ఏళ్ళ శిక్ష, వెళ్ళి కోర్టును అడగమని న్యాయస్థానాన్ని ప్రశ్నించమనండి. కోర్టు వేస్తే ఆటోమేటిక్గా పోతే రాహుల్ గాంధీకే కాదు, మోడీ గారికైనా పోతే, నాకైనా పోతే, చంద్రబాబుకైనా పోతే, జగన్మోహన్ రెడ్డి గారికైనా పోతే, ఈ మాట్లాడే కేవీపీ రాజేంద్రరావుకైనా పోతే, ఇలాంటి చిన్నపిల్లలా తెలియదా? దీంట్లో ప్రజాస్వామ్యం ఏముంది? మనం తెచ్చుకున్న చట్టమే కదా, 2 సంవత్సరాలు శిక్ష పడితే ఆటోమేటిక్గా వాళ్ళ పదవులు కోల్పోతారు, 6 సంవత్సరాల వరకు పోటీ చేయటం అనర్హులని ఈ భారత పార్లమెంట్లో చేసిన చట్టమే కదా. దీన్ని కూనీ చేసేది మనం చేసిన చట్టాలు మనం అమలు చేస్తే దీన్ని కూనీ అయిపోయినట్ట, కూనీ చేసినట్ట. మీరు దొరికితేనేమో దొంగలుగా దొరలుగా బిల్డప్ప, అవతలాలు దొరికితేనేమో దొరలను కూడా దొంగలు చేసేస్తారా? మీరు చేసినటువంటి పాపాలకి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారని, ప్రజలు దేవుడు కలిసి చేసినటువంటి శిక్ష.